సాయబండేనా మనుషుని ఎన్ని సంవత్సరాలు నడుపుతున్నారు? 50 ఏళ్ళు నుంచి ఇదే నడుపుతున్నారు చౌటు పాలన. మరి ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, మీ ఎమ్మెల్యే రాజీనామా చేసి మరి మళ్ళీ అందరు వస్తుండే, పెద్ద లీడర్లు వస్తుండ్రు, చిన్న లీడర్లు వస్తున్నారు, రోజు మళ్ళీ ఎలక్షన్లు అంటున్నారు. ఏంది పరిస్థితి? ఎవరు గెలుస్తారు అసలు? మరి ఆయన పోయిండు, మరి ఆయన పరిస్థితి ఏంది? మళ్ళీ వచ్చినా కొత్త ఆయన గెలుస్తారా, ఆయన గెలుస్తాడా? ఒక మాట చెప్తున్నా, మొదటి నుంచి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అన్నదమ్ములు. దానికి రాజకీయం అనేది ఆయన ఉండి ఎమ్మెల్యే గెలిచిండు, వ్యక్తి మంచోడే. ఏమి అయినా సరే ఇక్కడ ఏం పనులు కాలే, మునుగోళ్ళ ఏమి పనులు కాలే. దానికి ఆయన విరక్తి అయ్యి రాజీనామా చేశాను. కాంగ్రెస్ ఎప్పుడైనా ఇలా ఆయన మన మన బాలబాయ్ గోవర్ధన్ రెడ్డి ఆయన ఉన్నప్పుడు చాలా బాగుపడదు. మరి రోడ్లు లేవు, ఆయన చేసినవి ఉన్నాయి అప్పటివే, ఇప్పుడు ఏం చేయలే. మొన్న ముఖ్యంగా ఈయన రాజీనామా చేయగానే ఈ రోడ్లు అయినాయి, అన్నీ అయినాయి. అది ఉదిలాబాద్ ఎట్లయినో అట్లా అయినాయి. ఆ విధంగానే ఇది రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసేది, ఇదాన్ని అభివృద్ధి అనేది దాన్ని. కానీ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఉంది, మేము కూడా కాంగ్రెస్ పార్టీనే మొదటి నుంచి. నెహ్రూ గారిని చూసినా, ఇందిరాగాంధీ చూసినా, సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ అందరూ చూసినా, నేను 75 ఏళ్ళ మనిషిని, మేము కాంగ్రెస్ ఇప్పుడు కూడా మళ్ళీ కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నాం. లేకపోయినా ఓటు ఇప్పుడే ఊహించలేము. ఇప్పుడు ఆ ఓట్లు ఎప్పుడుందో అప్పుడు ఊహించి మాట్లాడారు. కాదు చెప్పలేము కదా, ఓట్లలో ఎట్టుందంటే సానుభూతి పాలదేమో రాజగోపాల్ ఉంది. ఎందుకంటే ఇదివరకు పని కొన్ని చేసిన ఏది కాలువ ఇల్లు అన్ని పని చేసిండు. మరి సేవంతి 2 సార్లు ఓడిపోయింది, మళ్ళీ వస్తుందో రాదో ఇంకోటికి టికెట్ దాన్ని బట్టి ఆలోచించారు. టీఆర్ఎస్కే వేస్తాను చెప్పిందా నీకు? కాంగ్రెస్ మనిషి అని చెప్పింది నీకు, కాంగ్రెస్కి వేస్తాను అంతేగాని ఇక వేరే లేదు. మాకు అభివృద్ధి పనులు అయితే కొన్ని ఇప్పుడు ఈ కేసీఆర్ గారితో హజూరాబాద్ ఇట్లయిన అట్లా అవుతున్నాయి, అన్నీ పెండింగ్లో ఉండే 8 ఏళ్ళు. ఇది మాత్రం న్యాయంగా చెప్తున్నాను. దానికి చౌటుపల్లిలో మళ్ళీ మీకు ఒక ఎన్నికల వాతావరణం వచ్చేసింది, అందరు లీడర్లు అందరూ వస్తారు, ఎట్లా చూస్తున్నారు? మరి ఎవరిని గెలిపిస్తారు, ఏం కదా, ఏం కార్యక్రమం? మేమైతే ఇప్పటిదాకానైతే నేనైతే ఇప్పుడు నేను ఓటేయబట్టి 37 సంవత్సరాలు నేను కాంగ్రెస్ పార్టీకే ఓటేసాను. ఎప్పుడైనా కానీ కాంగ్రెస్ పార్టీకే ఓటేసాను, ఏ దానికి కూడా ఇంతవరకు వేయలేదు. రాజగోపాల్ రెడ్డి ముఖం చూసేసినావా, కాంగ్రెస్ పార్టీ ముఖం చూసేసినావా? రాజగోపాల్ రెడ్డి అప్పుడు పోటీ కట్టతలో కూడా నేను వేసినా, నేను పోటీ కట్టతోడు. ఈసారి బీజేపీ పోయి పోయింది, పోతే పోయింది, ఆయన ఇష్టం పోయిండే, మనమేం దానికి ఏమో అనలేదు. ఓరిస్తే వాళ్ళు ఎక్కడ ఆదాయం ఉంటే అక్కడ చూస్తారు వాళ్ళు, రాజకీయ నాయకులు, మనదేమంటాం దానికి. కానీ పనులు అయితే కొన్ని చేసిండు అప్పుడు, ఇప్పుడు ఈ 3 ఏళ్ళ సందే చేయలేకపోయినా అప్పుడు చేసిండు కొన్ని కొన్ని. లేని వాళ్ళకు కూడా మొన్న కూడా మా ఏసీలో గుడి ముత్తరామ గుడి కట్టుకున్నాడు, మొన్న కూడా 2 లక్షలు ఇచ్చిపోయింది రాజీనామా చేతవరకనే ఇచ్చిండు. చేసినాకనే 3 రోజులకు రాజీనామా చేసిండు రాజగోపాల్ రెడ్డి. ఇచ్చింది అబద్ధమేం కాదు, కానీ కొన్ని పనులు చేసిన పిల్లపాయలు కాలువ కూడా ఆయన నుంచి తెచ్చిండు, కాలువ కూడా అని చేసిండు. మేమైతే నేనైతే కాంగ్రెస్కి తప్ప ఏ దానికి ఏ ఓటు వేయను. టీఆర్ఎస్ ఏం చేసింది, డబుల్ బెడ్రూమ్ అని ఇచ్చి అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు లోన్లు ఇచ్చిండు, కానీ ఈయన డబుల్ బెడ్రూమ్ అని ఇచ్చి ఏమోకి ఏం చేసిండు, అదే 2 లక్షలు 3 లక్షలు ఇంటోనికి ఇస్తే ఇంకో 2 రూమ్లు కట్టుకొని ఉంది రాయ. డబుల్ బెడ్రూమ్ ఏముంది, గాడ కట్టిరు తనదంత కింద పడుతుంది. అది ఏమిటికిలామా, డబుల్ బెడ్రూమ్ ఓన్కి ఇచ్చిండు, ఉన్నోనికి ఇచ్చిండు, లేనివానికి అయితే ఓన్కి ఇస్తలేడు. ఇల్లు లేని కట్టుకుంటే అనుకో, అది 4 లక్షలు 2 లక్షలు ఇచ్చాడు, దాన్ని కలిసి ఇంకో 50 లక్షలు కలిసుకుంటూ ఇల్లు కట్టుకుంటాడు. అది ఏం చేసిండు ఆయన డబుల్ బెడ్రూమ్? తెలిసినోడు అయితే టీఆర్ఎస్ పార్టీకి మాదిగా కులం నేను తప్పకూడదా, ఈ కులాన్ని తెలిసిన వాళ్ళు అయితే టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకూడదు. తెలిసిన వాళ్ళు, తెలియని వాడే నాది రాజకీయం అనిపోతాడు లీడర్, కానీ తెలిసిన వాళ్ళైతే మాదిగా జాతి మొత్తం ఓటు వేయకూడదు టీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు అయినా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ కేసేది ఫస్ట్ ఎప్పుడు మేము ఎన్టీ రామారావు ఉండి కదా, అప్పుడు తెలుగుదేశమే ఉండే ఫస్ట్, ఆయనది పడిపోయింది, కాంగ్రెస్కే ఓటు వేస్తున్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్కే ఓటు వేస్తాం, ఆయన ఉండని లేకపోని కాంగ్రెస్ వేసేది వేసేది అంతే. ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మరి ఎవరికి ఓటేస్తావు ఈసారి? నాకు శివలింగ రావు, నాకు శివలింగ రావా, మరి ఎవరికి వేస్తావు ఓటు? ఈ ఒలకొ చేసినప్పుడు ఒలకొ వేస్తావు, ఇదివరకు ఒలకొ వేసినావు, మరి ఇవాళ కాంగ్రెస్ కేసు, కాంగ్రెస్ కేసు, మరి ఈసారి కాంగ్రెస్ లో రాజగోపాల్ రెడ్డి లేడే, లేడు కానీ ఎవరికి వేస్తావు, మరి రాజగోపాల్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి కేస్తావా? రైట్, మీకు
కాంగ్రెస్ పార్టీ గెలుస్తాయి ఆయన కొత్త అయినా కదా అవకాశం ఇచ్చి చూద్దాం వీళ్ళంతా దొంగలు పార్టీలో ఉండి రాజకీయం చేయాలి కానీ పార్టీ మారి రాజకీయం చేసుకోవడం కాదు కదా కరెక్ట్ కాదు కదా ఆరు నెలల పాలన గురించి ఇదంతా డబ్బులు వేస్ట్ చేసి జనాలు అనిపించోళ్ళని చేసి తాగుబోతోళ్ళని తయారు చేసి ఈ రాజగోపాల్ రెడ్డి చేసేది ఉంటే ఆయన ఒక సంవత్సరం చూసి చేసేది ఉండే ఇప్పుడు ఆరు నెలల ముందు చేసి ఆయన సాధించేది ఏముంది రాజీనామా చేసినాకనే రోడ్లకి ఇట్లా అయినాయి కదా అదేందో ఆరు నెలల కింద చేసి మళ్ళా అదే పార్టీలు ఉండి కొట్లాడుంటే మంచిగా ఉంటుండే కదా నేను నాది పచ్చి కాంగ్రెస్ నేను ఎవరికి ఇచ్చినా వేస్తా కుక్క నిలబెట్టినా వేస్తా కాంగ్రెస్ పార్టీ ఈడేం లేదు 200 రూపాయల 200 లారీ గ్రీన్ ట్యాక్స్ ఉంటే 20,000 చేసిండు 20,000 ఉన్న ఇన్సూరెన్స్ 60,000 చేసిండు రైతులకు వస్తుండది రైతులకు కూడా కరెక్ట్ టైంకి ఏమన్నా భరోసా ఇస్తుండా కౌలు రైతులు ఎక్కడ పోవాలి చదువుకున్నోడు ఆటోలు నడుపుకుంటారు హోటళ్ళల్లో ఉంటారు ఆడు ఉంటారు ఆయనకు కూడా విలువ లేదు చదువుకున్నోని కూడా చదువుకుంటే లాభం ఏముంది జాబులు అన్నా ఇవ్వాలి ఎవరికి ఇంత మునుపు అంతా రెడ్డి వేల పాలననే ఉంది రెడ్డి వేల పక్కకు పెడితే ఒక బీసీకి అవకాశం ఇస్తే బాగుంటుంది ఆమె కూడా రెడ్డే కదా రెడ్డి ఆమెకు ఎవరు వేస్తారు క్యాండిడేట్ ఇంకా డిక్లేర్ చేయలేదు కాబట్టి అట్లా చెప్తున్నా ఉంటే తప్పేం లేదు తప్పేముందన్నా తప్పు గురించి కాదు కదా మనం మాట్లాడేది ప్రజల గురించి బీసీకి వచ్చే అవకాశం బీసీని ఎదగనియారు కదా ఈ కాపు కొడుకులు ఉన్నాను రోజులు మనుషులకు కావు బీసీకి ఇస్తే బీసీపీ ఎవరైనా సరే తక్కువ క్యాస్ట్ వాళ్ళకి ఇస్తే మంచి అవకాశాలు ఉంటాయేమో జర మానవత్వం గౌరవం ఉంటుంది వాళ్ళకు వీళ్ళకి చేతి నిండా డబ్బు ఉన్న వాళ్ళకి ఒకటికి ఇస్తే ఓడేస్తాడు చెరుకు సుధాకర్ గౌడ్ ఉండు పల్లె రవీందర్ గౌడ్ ఉండు ఇంకా వేరే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా కర్ణము విద్యాసాగర్ ఉండు ఎవరైనా సరే అభివృద్ధి చేసేటోళ్ళు ఉంటే ఒక మంచి వ్యక్తి అనేది ఉంటుంది బుర్ర నర్సే గౌడ్ ఉండు ఈ ప్రభాకర్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి పాలన చూసినా ఉన్నాం ఆయన ఇడంగా పోతే పేపర్ పట్టుకొని నిద్రపోతుంటే పోతాడు ఆడు చదువుతుండ అర్థం కాదు పోయినాడు చూస్తుండే అర్థం కాదు ఆడు ఉన్న ఒకటి లేకున్నా ఒకటి ఈ రాజగోపాల్ రెడ్డి ఉంటే నాకు అధికారం లేదని అటు ఇటు తిరిగాను అధికారం లేదని నువ్వు కొట్లాడాలి ప్రజలతో మెప్పియాలి ఏదన్నా ధర్నా అలాంటివి చేయాలి ఇప్పుడు ఏం రాజీనామా చేయగానే గట్టుప్పలు మండలం చేసిర్రు అంటే రాజకీయ స్వార్థం అన్నట్టే కదా టీఆర్ఎస్ వాళ్ళకే ముఖ్యమంత్రి కాంగ్రెస్ వాళ్ళకి గాడ ముఖ్యమంత్రి మేము వేరే స్టేట్ పోతాం మేము లారీ నడిపిస్తాం ముఖ్యమంత్రి ఎవరు మీకంటే కేసీఆర్ అనే కదా చెప్పే ఓటు వేసినా వేయకున్నా అందరిని చూస్తేనే కదా మళ్ళీసారి కూడా అందరు ఓటేసేది నీకు ఇంత వరకు 70-80 సీట్లు ఉన్నాయి ఇంకా 100 సీట్లకు వస్తాయి కదా నువ్వు మంచిగా చూస్తే పాలన మంచిగా ఉందని నా ఒక్క నోటితో కాదు అన్నా ఇప్పుడు లేదన్నా ఆడొచ్చి పైసలు ఇస్తుండు ఈడొచ్చి పైసలు ఇస్తుండు ఓన్ కానీ ఓటే ఉంటావు అప్పుడు ఆ చెయ్యి ఏడిపోద్దు అది ఓటు వేసేటప్పుడు చెప్తా అన్నా నేను చెప్పాలంటే నీకు చెప్పొచ్చు నేను ఆ టైంలో నా చేంజ్ కావచ్చు ఇప్పుడు డబ్బులు అయితే ఇప్పుడు హుజరాబాద్లో ఏముందన్న ఇంటికి డబ్బులు నేను ఒక్కని తీసుకోకున్నా తీసుకున్నానా నా పక్క పొంటి ఉన్నా నన్ను తీసుకోమని చెప్తాడు కదా 10 మందికి ఆదర్శంతో ఈ రోజులు వినేలేవు అన్న పనులు లేక చేస్తాను కదా అందరూ